సార్, మీరు బ్యాక్ టు మళ్ళీ పాలిటిక్స్కి వస్తే, యాక్చువల్గా సరే పాలిటిక్స్కి వచ్చారు 2019లో, ఇక్కడ పోటీ చేశారు జనసేనతో, చేరి జనసేనలో చేరారు మీరు. అప్పట్లో మీకు చాలా ఆఫర్స్ వచ్చాయి కదండి, టీడీపీ నుంచి ఆఫర్ వచ్చింది, బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది, ఇంకా రకరకాల పార్టీస్ నుంచి వచ్చినట్టు ఉన్నాయి కదండి ఆఫర్స్. వచ్చేవారు ఎక్సెప్ట్ వైసీపీ, అంటే వైసీపీ నుంచి కూడా ఆఫర్ వచ్చింది, అక్కడ కూడా వచ్చింది, అక్కడ కూడా నన్ను కన్సల్ట్ చేశారు, మీరు వస్తే బాగుంటుంది అని అన్నారు. అది పోలీస్ రోల్ సపరేట్, ఇది వేరే అన్నట్టుగా కూడా అక్కడ కూడా నన్ను పిలవడం జరిగింది. అవునా అండి? ఎస్. ఇప్పుడు ప్రస్తుత సీఎం గారి కేసెస్ ఒకప్పుడు మీరు హ్యాండిల్ చేశారు కాబట్టి, సో మిమ్మల్ని వాళ్ళు కొంచెం దూరం పెడుతున్నారు, ద్వేషిస్తారు, మీరంటే కొంచెం నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఉంది అనేది సామాన్యమైన జనంలో అయితే ఒక అభిప్రాయం ఉంది సార్, అది కరెక్ట్ కాదు సార్? లేదు, నాకు మీరు చెప్పినట్టు అన్ని పార్టీల నుంచి కూడా మీరు రావచ్చు చేరవచ్చు అన్న ఇది జరిగింది. సో అది దేర్ ఇస్ నో డౌట్. జనసేనని ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏంటి సార్? జనసేన ముఖ్యంగా ఎంచుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్, తర్వాత ప్రజల్లో మార్పు తీసుకురావడానికి, తర్వాత కొత్త రకం రాజకీయాలు ఇవన్నీ చేద్దామన్న ఉద్దేశంతో వచ్చిన పార్టీ కాబట్టి. నాకు 2014 నుంచి ఆయన పరిచయం, పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు కూడా పార్టీ కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచన కూడా ఆయన చేశారు. అప్పుడు కూడా ఒక 2 సార్లు కలిశాను నేను, కలిసి డిస్కస్ చేసుకుని తర్వాత నేను అటు వెళ్ళిపోవడం జరిగింది మహారాష్ట్రకు. మళ్ళీ బ్యాక్ ఆయన ఇక్కడ పార్టీ ప్రారంభించి ఆయన మొదలుపెట్టారు కాబట్టి, వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రాలు తిరిగి, తర్వాత మా మిత్రులు వీళ్ళందరినీ కూడా సంప్రదించి ఫైనల్గా అందులో చేరడం జరిగింది. దాంట్లో ఇక్కడ కంటెస్ట్ చేయడం కూడా జరిగింది నేను విశాఖపట్నంలో. మీరు ఇక్కడ ఓడిపోయారన్న అంటే ఒక రకమైన అసంతృప్తితో జనసేన వీడారా, లేకపోతే భావాలు మీకు సెట్ అవ్వలేదా, ఎందుకు వీడారు సార్? అంత ప్రేమతో ఓడిన ఇది లేదు, ఎందుకంటే నాకు వచ్చిన ఓట్లు చాలా ప్రధానంగా చాలా బాగా వచ్చాయి. మొత్తం స్టేట్లో చూసుకుంటే నాకే అందరికన్నా ఎక్కువగా ఓట్లు వచ్చాయి జనసేన. నాకు 287,854 ఓట్లు వచ్చాయి, ఆల్మోస్ట్ 3 లక్షలు టచ్ అయ్యాం. అంటే మార్పు రాజకీయాలన్నది విశాఖపట్నం కోరుకుంటుంది అన్నది మనకు తెలిసింది ప్రధానంగా. ఎటువంటి ప్రభావం లేకుండా, మిగతా ఏవి కాకుండా మార్పు తీసుకొద్దాం, మార్పు గురించి ఆలోచించే వ్యక్తులు ఉన్నారని చెప్పేసి ఈ విధంగా విశాఖ వాసులు ఎప్పుడు కూడా చాలా గొప్ప ఆలోచనాపరులు, వాళ్ళ ఆలోచన విధానం కూడా గొప్పగా ఉంది, మార్పు కోరుకుంటున్నారన్నది బాగా ఎస్టాబ్లిష్ అయింది మనకి. సో ఆ విధంగా కాబట్టి ఇప్పుడు నేను యాక్చువల్గా ఓడిపోతానని, నేను గెలిచానని అనుకుంటాను. ఇంతమందిలో మార్పులు తీసుకొని గెలిచామన్న ఇది నాకు సంతృప్తి ఉంటుంది. ఇప్పుడు కూడా అందరూ నాకు కాంటాక్ట్లో ఉంటారు, అందరూ వస్తుంటారు, కలుస్తుంటారు, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సార్, ఇప్పుడు జనసేనలో ఉండి మరి అంత ఓట్లు సాధించారు, ఆల్మోస్ట్ 3 లక్షల ఓట్లు, అంటే ఒక మార్పుకి సంకేతంగా మీరు దిగారు అన్నారు. సో అంతమంది లైక్ మైండెడ్ పీపుల్ని మీకు ఓటు వేసుకునేటట్టు చేయగలిగారు, మరి ఎందుకు సార్ అర్ధాంతరంగా జనసేన వదిలేశారు? అర్ధాంతరంగా లేదంటే పాలిటిక్స్ అన్నవి మనం కంటిన్యూస్గా చేయాలన్న ధోరణిలో నేను ఉండేవాడిని. సో ఆయన అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళా సినిమాకు వెళ్తానంటే మరి ఇక్కడ అదేమైనా డైల్యూట్ అవుతుందేమో అన్నది మన ఉండదని, ఆ విషయం ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత మనం వేరే ప్రజల చైతన్యవంత విధానంగా మనం ముందుకు వెళదామని అక్కడ నుంచి నేను వచ్చేయడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు సరే ఆ మధ్య బ్రేక్ తీసుకొని సినిమాలు చేయడం ఎక్కువ చేయడం దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు, ఆ నిర్ణయం మీకు ఎఫెక్ట్ చేసిందని అంటూ ఉన్నారు. అంటే ఎఫెక్ట్ చేయడం మీన్స్ అదే మీరు బయటకు వచ్చేయడానికి కారణమైంది. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారితో మీరు ఎప్పుడైనా చర్చించారా సార్? అంటే వచ్చేక ముందు బయటకు రావడానికి నేను లెటర్ ఇచ్చాను, లెటర్ ఇచ్చే నేను వచ్చాను బయట. లెటర్ ఇవ్వడం అనేది అంటే అది మామూలు కామన్గా జరిగేది కదా సార్? అంటే వెళ్ళిపోవాలని అంతా డిసైడ్ అయిన తర్వాత లెటర్ ఇస్తారు చాలామంది, అంటే మామూలుగా ఎవరైనా. అంటే ఇది పవన్ కళ్యాణ్ గారితో కూర్చొని ఈ విధంగా కాకుండా కంటిన్యూస్ పాలిటిక్స్ అనేది చేస్తే బాగుంటుందని ఏమైనా చెప్పింది దాఖలా? జనరల్గా తర్వాత ఎలక్షన్స్ జరిగిన తర్వాత చాలాసార్లు మన రివ్యూ మీటింగ్స్ అవి జరిగాయి, అందులో కూడా నేను పాల్గొన్నాను. ముందు ఎలా చేయాలన్నది కూడా చాలా డిస్కషన్స్ వచ్చాయి మనకి. సో ఇవన్నీ చేసి ఈ విధంగా పార్టీ బలోపేతం చేయడానికి కూడా చాలా నిర్ణయాలు ఆయన చాలా మీటింగ్స్ పెట్టారు. విశాఖపట్నం సంబంధించిన మీటింగ్స్లో నేను కూడా నన్ను కూడా పిలిచారు, నేను అటెండ్ అయ్యాను. సో ఆ విధంగా చేసుకుంటూ మరి ఈ విధమైన మార్పు వస్తే సరికాదని చెప్పేసి ఒక నిర్ణయంతో బయటకు రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు జనసేన కొంచెం పుంజుకుంది అని బాగా వినిపిస్తూ ఉంది సార్, అట్లాగే ఆయన కూడా ఫోకస్డ్గా ఉన్నారు పాలిటిక్స్ మీదే, సినిమాలు అనేది సెకండరీ థింగ్ సరే, ఆయన అంటే కొంత గడవడానికి అనేది పార్టీని నడపడానికి అని ఆయన చెప్తున్నారు, పార్టీని నడపడానికి ఇది కావాలి కాబట్టి, ఫండ్ కావాలి కాబట్టి మేము ఎవరి దగ్గర తీసుకోం కాబట్టి ఇచ్చేస్తున్నామని. సో ఇప్పుడుండే సినేరియాలో మరలా జనసేనతో మీరు చేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ప్రస్తుతం నాకున్న ఆలోచన, ఆ విషయమైన ఆలోచన, ప్రస్తుతం నేను ఎలక్షన్ విధానంలో ఏ విధమైన రిఫార్మ్స్ తీసుకురావాలి, ఎలక్షన్ సిస్టంలో ఏ విధమైన మార్పులు తీసుకురావాలి, ప్రజా చైతన్యం ముఖ్యంగా యువతరంలో ఏ విధంగా మార్పులు తీసుకురావాలి, ఇది ప్రధానమైన లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. 2024లో నేను కంటెస్ట్ చేస్తాను, డెఫినెట్గా ప్రజలు కోరుకుంటే నేను కంటెస్ట్ చేస్తాను. సో ఆ విధంగా
నిర్ణయించుకున్నాను, ఆ విధంగా పనిచేసి. వైజాగ్ నుంచే అండి? గుంటూరు నుంచా, ఒంగోలు నుంచా సార్? అంటే మీ మీద అయితే వైజాగ్ కానీ, గుంటూరు కానీ, ఒంగోలు కానీ నాకు చాలా ప్రేమ చూపించారు. ఇప్పుడు వాత్సల్యాన్ని చూపించారు కాబట్టి వైజాగ్ నేను ఎప్పుడు, విశాఖపట్నాన్ని నేను ఎప్పుడు మర్చిపోలే. కాబట్టి రాబోయే పరిస్థితుల్లో ఏ విధంగా ఉంటుందో చూసి ఆ విధంగా మనం నిర్ణయించుకుందాం. వైజాగ్ విల్ బి డెఫినెట్లీ మై ప్రయారిటీ. అంటే మీకోసం చాలామంది రకరకాల స్పెక్యులేషన్స్ వినిపిస్తూ ఉంటాయి. అంటే మీరు మూడు చోట్ల పోటీ చేయాలనుకుంటున్నారు, ఏదో ఒక చోట, అంటే మూడు చోట్లలో ఏదో ఒక చోట, వైజాగ్, గుంటూరు, ఒంగోలు అని. ఇట్లాంటివి అలాంటివి ఏం లేవండి, వైజాగ్ ప్రయారిటీయా? ఇప్పుడు రాబోయే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, బట్ వైజాగ్ ఈజ్ వైజాగ్. విశాఖపట్నం విశాఖపట్నం, దేర్ ఇస్ నో డౌట్. అలాగే మీకు అంటే వేరే పార్టీ నుంచి కూడా అంటే మొత్తం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి సారథ్యం అనేది వచ్చింది అని తెలిసింది సార్? ఏం లేదు, తెలిసి మీకు తెలిసింది ఏం లేదు, అందులో ఏం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇలాంటివి ఇవన్నీ ఏంటంటే ఈ మధ్య అనలిస్టులు, తర్వాత ఈ సోషల్ మీడియాలు చాలా ఎక్కువైపోయాయి కదా, సో ఎవరెవరు నడిపిస్తుంటారు, క్వశ్చన్ మార్క్ పెట్టి ఏమైనా రాసేస్తుంటారు, ఇవి జరుగుతుంది. నేను కూడా చూస్తుంటాను వాటిని. అలా కాదు, ఒకప్పుడు క్వశ్చన్ మార్క్ ఉండేది, ఇప్పుడు క్వశ్చన్ మార్క్ లేకుండా వస్తుంది, అంతే తేడా. ఇప్పుడు ఏముంది, చాలా మంది మీరు యూట్యూబ్లో మనం మాట్లాడిన తోటి కింద పెట్టే ఆ తమ్నేలు వేరేగా ఉంటుంది, అందులో ఏమీ ఉండదు విషయం, కింద ఏదో ఒకటి పెట్టేస్తారు. ఎందుకంటే వ్యూస్ ఇది చాలా ముఖ్యమైపోయింది ఇప్పుడు, సెన్సేషనలిజము, వ్యూస్, దాన్ని బట్టి ఎవరు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా టైటిల్స్ పెట్టుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా మీరు చెప్పినట్టు లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నాకు పరిచయమే, ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేస్తున్నాడు కూడా నాకు తెలిసిన వ్యక్తులే వాళ్ళందరూ కూడా. ఇంకా వాళ్ళు ఐ థింక్ హిమాచల్, తర్వాత హిమాచల్ అయిపోయింది, ఇప్పుడు గుజరాత్లో బిజీగా ఉన్నారు. చూద్దాం, గుజరాత్ ఎలక్షన్ December 8 అయిపోతుంది కదా మొత్తం కౌంటింగ్ అది అయిన తర్వాత, మళ్ళీ వాళ్ళు సౌత్ ఇండియాలో ఏ విధంగా వాళ్ళ స్ట్రాటజీ చేయాలనుకుంటున్నారో అది వేసి చూడాల్సిన అంశం.